లాంటిది అంటారు కానీ ఈన మాత్రం పరుల సొమ్ము పాయసం లాంటిది అంటున్నాడు ఈ మాట చెప్పి మన రోజా గారి దగ్గర కూడా 10 మార్కుల బోర్డు కొట్టేశారంట ఇది ఎలా సాధ్యం అనుకుంటారా స్కిట్ చూడండి మీకే తెలుస్తుంది డార్లింగ్ నీ చీర ఎరుపు జాకెట్ ఎరుపు రోజా పువ్వు ఎరుపు నీ పెదవులు ఎరుపు నీ ఎరుపు అంటే అంత ఇష్టమా అందుకే కదా నిన్ను పెళ్లి చేసుకున్నాను అవండే పక్కన పెట్టు ఈవినింగ్ మనం ఫంక్షన్ కి వెళ్ళాలి గుర్తుందా ఆ ఫంక్షన్ పక్కన పెట్టండి మొన్నటికి మొన్న మనం ఒక ఫంక్షన్ కి వెళ్ళాం గుర్తుందా అవును నాతో పాటు వీరు కూడా లోపలికి వచ్చారు అప్పుడు మా పిన్ని మిమ్మల్ని చూసి ఏమందో తెలుసా ఆటో వాడికి బయట డబ్బులు ఇవ్వచ్చుగా లోపల దాకా తీసుకురావాలా అంది ప్రాణం ఇప్పటికిప్పుడు గ్యాస్ సిలిండర్ ఎక్కడి నుంచి తెచ్చారండి రాళ్ళు కొట్టి సంపాదించానే మిమ్మల్ని రాళ్ళతో కొడతారంటే నమ్మొచ్చు కానీ మీరు రాళ్ళు కొట్టి సిలిండర్ తెచ్చారంటే నమ్మలేకపోతున్నా ఇందాక పొరపాటున సిలిండర్ ఇస్తేసానమ్మా అడిగి తీస్తారేమో ఏమయ్యా దామదరు చెప్పుకోమరక్క ఏం లేం తమ్మి ఇందాక మాయన మీద కోపంతో సిలిండర్ ఇస్తేసాను అది మీ ఇంట్లో పడ్డది కాస్త తెచ్చి తమ్మి అది నాదే పని నీ కట్టిస్తానా నీదిట్లా రాదు నాదయ్యా ఇట్లా ఇప్పుడు ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది ఉంది అది ఎవరిది ఇప్పుడు మా పిల్ల పెళ్లి చేసి మా ఇంటికి పంపించావు ఇప్పుడు ఎవరిది మీది నేను చెప్పేది కూడా గ్యాస్ సిలిండర్ రాదని చెప్పి అయ్యో నువ్వు నాకు కనిపించేయకు జబర్దస్త్ చూస్తున్నాడు బయటికి రారా ఏటే నీ గోల రే నేనేం చేస్తున్నానరా ఏం చేస్తున్నావు వాషింగ్ మిషన్ లో బట్టలు వేసావు తీసుకెళ్లి ఆరేసే పని అయిపోద్ది నువ్వేం చేయాలి తర్వాత నీకు పెనడానికి మళ్ళీ బట్టలు ఇవ్వాలి అంతే కదా చేసేది నేను కష్టపడి పని చేస్తుంటే ఈ మొగ ఆయన టీవీ చూస్తాడంట నిన్ను ఇట్లా కాదురా ఏమైంది ఇంట్లోకి రాని సంగతి చెప్తా ఆయన బంగారం ఇందాక సిలిండర్ ఇస్తేసాను ఇయ్యలేదు వాషింగ్ మిషన్ ఇస్తేసాను ఇది పెద్దది కదా హనుమంతరావు తమ్ముడు చాలా మంచోడు ఇస్తాడు హనుమంతరావు తమ్మే చెప్పక్క ఏదో మా ఆయన మీద కోపంతో వాషింగ్ మిషన్ ఇస్తేసాను కాస్త మిషన్ ఇస్తే తీసుకొని పోతాను తమ్మి ఇప్పుడు మీ ఇంట్లో బోరేసావు నీళ్ళు పట్టేసినవి మావే పక్కన మా ఇంట్లో బోరేసావు నీళ్ళు పట్టే మీ అన్ని మీదే అంతే చెప్తున్నా వాషింగ్ మిషన్ అదే అని చెప్తా
ఏమండి దామోదర్ గారు ఆ చెప్పండి వాషింగ్ మెషిన్ ఆన్ చేశాను గట్టిగా తిరగట్లేదు ఏం చేయాలా 5 లో బటన్ ఫాస్ట్ తిరుగుద్ది అంతేంటారా అంతే ఇప్పుడు బట్టలు వేసినప్పుడు ఖచ్చితంగా నీళ్లు పోయాలా అవసరం లేదండి మీరు బట్టలు వేసిన తర్వాత కంటిన్యూస్ గా మాట్లాడుతున్నాను అదే నిండిపోద్ది అస్తమానం భార్య దగ్గర దెబ్బలు తిను చిక్కు సర్వ లేదా నీకు అన్నంత మాట అంటారని అయ్యా తీసుకెళ్ళు కుక్క మొదలైనట్టు మొదలై నీ ఇంట్లో మనవయ్య మార్కావు ఏసీ ఏమండి ఏసీ చూడండి ఎంత బాగుందో నీకు ఏసీ కొనంత కదా ఏమండి ఓనరా ఏంటి ఏసీ కొన్నారా అవునండి అది మీ ఆవిడ ఉన్నప్పుడే కొనుక్కుంటే చల్లగా ఇంట్లో పడుకునేది ఏరే వర్త లేచిపోయి స్థుతికి దిగజారదు కదా నువ్వు నన్ను అంటానికి నీకు ఏట అర్హతరా నీ ఏట అర్హతున్నది ఆడబండి నన్ను అంటానికి పోయమ్మో నీ ఏసీ వైన్ చూడరాడా जडी నువ్వు ఎలా తప్ప ఇంకెలాగా 10 మార్కులు సంపాదించలేవు కరెక్ట్ కరెక్ట్ ఇంకా ఇల్లు ఖాళీ చేయలేదు ఆ చేసేస్తున్నా